హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ స్వీట్ హోమ్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ ఈ వీడియో టూ థౌజండ్ నైన్టీన్ వరలక్ష్మి వ్రతం వీడియో సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నానో షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోమ్ స్వీట్ హోమ్ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ 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 ఐ థింక్ మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు ఇఫ్ యూ ప్లీజ్ వాంట్ టు టెల్ మీ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ చూస్తున్నారు కదా అమ్మవారిని చాలా అందంగా ఉన్నారు అమ్మవారిని నేనే అలంకరించాను నేను గురువారం రాత్రి అలంకరణ అంతా చేసుకున్నాను అలంకరణ అంటే శారీ కట్టడం అంతా సెటప్ అంతా సెటప్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా పూజ రోజు నాకు చాలా చాలా ఈజీ అయిపోయింది నా వర్క్ సో చూస్తున్నారు కదా ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకోవడమే మొత్తం కలసం కూడా పెట్టేసుకున్నాను తర్వాత వినాయకుడిని స్థాపించాను ఇంకా దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేయడమే సో పూజ ముందుగా ధ్యానం అనమాట ఆ తర్వాత దీపం వెలిగించుకోవడం భో దీపదేవి రూపస్వం కర్మసాక్షి హఘ్నగురు యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరోభవ అని మనం దీపం స్థాపించుకొని దీపానికి అక్షతలు కానీ పూలు కానీ ఏదో ఒకటి వెయ్యాలన్నమాట దీప జ్యోతి అనుకుంటూ సో అది స్టార్ట్ అయింది పూజ మనం కాలం కంటే ముందే స్టార్ట్ చేసుకోవాలండి అది ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా స్టార్ట్ చేసుకోవాలి మాములుగా కాలం శుక్రవారం అంటే టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు ఉంటుంది సో కాలం కంటే ముందుగా ఎనిమిదిన్నర తొమ్మిది లోపలే పూజ స్టార్ట్ చేసుకుంటే ముహూర్తం కరెక్ట్గా ఉంటుంది అలాగే యమగండం కూడా ఉండదు ఆ టైంలో అయితే సో చూస్తున్నారు కదా అమ్మవారి దగ్గర కూడా నేను దీపం వెలిగించుకుంటున్నాను ఇంకా వినాయక పూజ స్టార్ట్ చేసుకోవడమే ముందుగా మనం పూజ ముందుగా చేసే పని ఏంటంటే వినాయకుడిని పూజించడం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయ అని పూజించుకొని ఈ పూజలో ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ జరగాలి మనం అనుకున్న సంకల్పం నెరవేరాలి అనుకుని వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలన్నమాట ముందుగా నేను వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటున్నాను ఆ తర్వాత వినాయకుడి తాంబూలం సమర్పించుకొని ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీ అందరికీ తెలుసు అనుకుంటాను వరలక్ష్మి రథం పూజ ఎలా చేసుకోవాలో సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటాను యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఇంకా సంకల్పం చెప్పుకుంటున్నాను నేను మీ అందరికీ తెలిసిందే కదా సంకల్పం అంటే మనం పూజ ఏ కోరికతో చేస్తున్నామో ఆ కోరికని అమ్మవారికి మన పేరు గోత్రము ఆ తర్వాత మనం ఉండే ప్లేసు ఏ సంవత్సరం ఏం కాలం అన్నీ చెప్పుకొని మనం ఆచమనం చేసుకొని అమ్మవారికి మనసారా నమస్కరించుకొని మనకు కావాల్సిన కోరికేంటో అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట సో దిస్ ఈస్ ప్లీజింగ్ ద గాడెస్ టు గివ్ అజ్ వాట్ వీ వాంట్ ఐ హోప్ యు నో ఇట్ గైస్ సో ఆచమనం తర్వాత అమ్మవారి ఆవాహనము తర్వాత పాద్యము ఆరోగ్యము అయిపోయింది ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు నేను అభిషేకం చేసుకుంటున్నాను అమ్మవారి ధ్యానం చేసుకొని సో అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి గంధం కుంకుమ పసుపు అన్ని అన్నిటితో చేసుకుంటున్నాను సో ఆ తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో కడుక్కొని అమ్మవారికి గంధం కుంకుమ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను శుద్ధ జలంతో కడుగుతున్నాను అమ్మవారిని తర్వాత అమ్మవారిని ఒక పొడి వస్త్రంతో తుడుచుకొని ఇప్పుడు గంధం కుంకుమ పెట్టుకుంటున్నాను గంధం కుంకుమ పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో తెలుసు అనుకుంటాను మీ అందరికీ వస్త్రం సమర్పించాలి ఆ తర్వాత మనం అక్షతలు పూలు గంధం అన్నీ ఐదు రకాల ఉంటాయి కదా ఉపచారాలు చేయాలన్నమాట ఫలం పుష్పం గంధం భూపం దీపం అన్నమాట ఐదు ఇప్పుడు నేను అమ్మవారికి ఉపచారాలు చేస్తున్నాను చెప్పా కదా అన్ని రకాల ఉపచారాలు ఒకవేళ మనం చేయలేని ఉపచారాలు ఉంటే వాటికి కావాల్సిన మన దగ్గర లేకపోతే ఆ ఉపచారం పేరు చెప్పుకొని అక్షతలు అక్షతం అక్షత సమర్పయామి అని అక్షంతలు సమర్పించాలి సో ఇప్పుడు నేను అమ్మవారి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ పుష్పాలతో పూజ చేస్తున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం కానీ లేదంటే విష్ణు అష్టోత్తరం కానీ చదువుకోవాలి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కేవలం అమ్మవారికే పూజ చేయకూడదు అయ్యవారికి కూడా పూజ చేయాలి అలాగే అయ్యవారికి చేస్తున్నప్పుడు కేవలం అయ్యవారికే చేయకూడదు అమ్మవారికి కూడా చేయాలన్నమాట సో ఈ అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారిది నేను వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుంటాను సో ఈ దీంట్లో ఇన్నర్ మీనింగ్ కూడా ఉంది ఎప్పుడు భర్తని భర్తని వదిలి వదిలి భార్యకి ఒక్కరికే పూజ చేస్తే అది ఆవిడకి నచ్చదనమాట సో మనం ఇద్దరిని పరచాలి అదే దీంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ సో లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం అయిపోయింది నేను విష్ణు అష్టోత్తరం చదువుకుంటున్నాను లేదా వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుంటున్నాను సో ఇప్పుడు ఇద్దరు అష్టోత్రాలు చదువుకోవడం అయిపోయిందనమాట ఇప్పుడు నేను మనసులో ఏం కావాలని ప్రార్థించుకొని ఆ తర్వాత నెక్స్ట్ పూజా విధానం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను తోరానికి పూజ చేసుకున్నాను తోరానికి పూజ చేసుకున్న తర్వాత తోరానికి తోరం కట్టుకోవడానికి కావాల్సిన మంత్రం చెప్పుకుంటూ తోరం కట్టుకుంటున్నాను సో మా అమ్మ నాకు ఇక్కడ తోరం దక్షిణ హస్తానికి అంటే కుడి చేతికి తోరాన్ని కడుతుంది సో ఇప్పుడు నేను అమ్మవారికి వాయనదానం ఇస్తున్నాను పసుపు కుంకుమ తాంబూలం ఆకు ఒక్క ఆ తర్వాత నల్ల శనగలు రాత్రి నానబెట్టుకుంటాం కదా అవి ఇంకా మొలకలు వస్తే చాలా మంచిది ఆ తర్వాత ఒక తోరం ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి గంధం కుంకుమ పసుపు పెట్టి ముత్తైదువుగా భావించి మనం అమ్మవారిని ఒక ముందు మనం ఇచ్చే తాంబూలు అమ్మవారికి అగ్రతాంబూలం ఇవ్వడం అనమాట ఇది సో ఇలా ఇచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు నేను వ్రత కథ చదువుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కథ ఏంటో చారుమతి దేవికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి పూజా విధానం చెప్పింది అని పరమశివుడు పార్వతీదేవితో చెప్తారు ఈ కలియుగంలో చ నాలుగు వర్ణాల వారు చేసుకోదగిన స్త్రీలు చేసుకోదగిన వ్రతం ఏమి ఏదైనా ఉంది అంటే అన్నీ సంపదలని సుఖాలని ఇవ్వగల ఇవ్వగలిగిన వ్రతం ఏమైనా ఉంది అంటే అది వరలక్ష్మీదేవి వ్రతం అని అది ఒకప్పుడు చారుమతి దేవి చేశారని అలాగే ఇప్పుడు కలియుగంలో నాలుగు వర్ణాల స్త్రీలు చేసుకోవచ్చని చెప్తారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వ్రత చదువుకున్న అనంతరం ఏం చేయాలంటే మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పించుకోవాలి మన నైవేద్యం ఎప్పుడు సమర్పించాలి అంటే మనం ముందుగా పూజ స్టార్ట్ చేస్తాం కదా ముందుగా ఉపచారాలన్నీ అయిన తర్వాత ఆ ఉపచారాల్లో నైవేద్యం కూడా ఉంటుంది నైవేద్యం సమర్పించిన తర్వాత మనం అష్టోత్తరం ఆ తర్వాత వ్రత కథ ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ తర్వాత ప్రదక్షిణత నమస్కారము ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పించుకుంటే మన పూజ సంపూర్ణమైనట్టేను సో సాయంత్రం మనం ఉండ్రాళ్ళు ప్రసాదం బ్రాహ్మడికి దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇవ్వాలన్నమాట అప్పుడు మన పూజ సంపూర్ణమవుతుంది ఇది సాయంత్రం తాంబూలాలు ఇచ్చుకునేటప్పుడు అనమాట ముత్తైదువులకి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గైస్ ఇట్ మీన్స్ లాట్ టు మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ అట్ లాస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో అవుతుంది